లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పురుపు వదలు చేదు శరకు చురు హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ కి మన లోకల్ కిచెన్ వ్యూయర్ అంజలి గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో అంజలి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారు? ఫస్ట్ ఐటమ్ దహి కడి, నెక్స్ట్ ఐటమ్ బేసన్ లడ్డు. బేసన్ లడ్డు, దహి కడి, బేసన్ లడ్డు. ఈ రోజు అంజలి గారు రెండు స్పెషల్ ఐటమ్స్ నేర్పుతున్నారండి, దహి కడి, బేసన్ లడ్డు. మరి అంజలి గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారు? ముందుగా దహి కడి అండి. ఓకే, మరి దహి కడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? ఓకే అండి. శనగపిండి, పెరుగు, పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఆవాలు. ఓకే, ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. మరి తయారు చేద్దామండి. తయారు చేద్దామండి. ముందుగా ఏం చేయాలి? ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇందులో ఫస్ట్ మనం పెరుగు వేసుకుందాము. ఒక కప్ పెరుగు వేసుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు శనగపిండి వేస్తాం. శనగపిండి వేస్తాం. ఇది కలుపుకుందాం ఫస్ట్. అంటే పెరుగు కాస్త పుల్లగా ఉండాలా లేదంటే? లేదండి, నార్మల్ ఉండాలి. నార్మల్గా ఉండాలి. ఈ దహి కడి అంటే ఇది నార్త్ డిష్ కదండి, నార్త్లో ఎక్కువ చేస్తారేమో కదండి. మనం కూడా చేస్తాము. మనం కూడా చేస్తాము. పెరుగులో పెరుగుతో కలిపి మజ్జిగ పులుసు ఇవన్నీ చేస్తాం. మజ్జిగ పులుసు కాకపోతే దీనికి దానికి కొంచెం డిఫరెంట్. అవును, మనం మజ్జిగ పులుసు చేసేప్పుడు అందులో వెజిటబుల్స్ వేస్తాం. సొరకాయ, బీన్స్, ఆనపకాయ అన్నీ వేస్తాం. ఈ దహి కడీలో మనం బజ్జీలు చేసి వేస్తాం. బజ్జీలు చేసి వేస్తాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. అవును, ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందాము. ఓకే, తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. తర్వాత సాల్ట్, సరిపడేంత సాల్ట్ వేసుకుందాం. ఇవన్నీ కూడా వేసి కలుపుకుందాము కొంచెం. ఇందులో ఇప్పుడు వాటర్ ఏమైనా యాడ్ చేస్తామా? ఇందులో వాటర్ వేయాలండి. వేయమంటారా? ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. అట్లాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇందులో వాటర్ వేయాలి. ఇప్పుడు ఇవన్నీ వేసి మరి ఇలాగ మన శనగపిండి కలిపి వేసాం కదా, ఇప్పుడు ఏం ముండలు కట్టదా అండి? అంటే కలిపండి, కలిపాం కదా ఇప్పుడు మనము. ఇప్పుడు ఏం కట్టదు? ఓకే, అయినప్పటికీ మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది మరుగుతుండగా మనం ఇది ఫస్ట్ శనగపిండి తీసుకొని కొంచెం బజ్జీలు చేసుకుందాం. ఇప్పుడు బజ్జీల పిండి కలుపుకుంటాం. ఒక బౌల్ తీసుకోండి. ఇందులో శనగపిండి, శనగపిండి, శనగపిండి ఒక 5 స్పూన్లు వేసుకుందాం అండి. ఇందులో కొంచెం సాల్ట్, దీనికి సరిపడేంత సాల్ట్, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, వాటర్ తీసుకురా. చాలండి. అంటే బజ్జీలు వేస్తామండి ఇప్పుడు. ఇది అక్కడ పెట్టి దీనిపైన ఆయిల్ పెట్టండి. ఆయిల్ పెట్టినా? ఇది షిఫ్ట్ చేయనా? అదే షిఫ్ట్ చేసి ఆయిల్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఇంకో ముక్కడ పెట్టమంటారా? అది పెట్టండి. అది పెట్టి అందులో ఆయిల్ వేసి ఈ దహీ కడిగి ప్రొసీజర్ చాలానే ఉంది.
సిమ్లో పెట్టండి ఇది కొంచెం సిమ్లో పెట్టండి లేకుంటే పొంగుతుంది ఓకే అందులో నూనె వేయమంటారా అందులో నూనె వేయండి ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాను డీప్ ఫ్రై సరిపడే పోయండి చాలా చాలా నూనె కాగాలి తర్వాత ఇట్ పక్కన ఒక దీవెన మరగాలి ఇది నూనె వేడి నూనె వేడైన తర్వాత మనం బజ్జీలు వేస్తాం అవునండి అంతే కదండి ఇప్పుడు నూనె కాగేలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం Take a break.